మద్యపాన నిషేధంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం జాతీయ రహదారిపై మహిళలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పాల్గొన్నారు. మద్యపానం నిషేధంపై తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలసరి స్వర్ణలత ఆధ్వర్యంలో గన్నవరంలో మహిళలు ఆందోళన చేశారు. గన్నవరం జాతీయ రహదారిపై నల్ల కళ్ళజోడులతో ప్రదర్శన చేపట్టి మహిళలు నిరసన తెలిపారు. మద్యపాన నిషేధం పేరుతో ప్రభుత్వం ప్రజలతో ఆటలాడుతుందని మహిళలు మండిపడ్డారు. సార్ ఒక నిమిషం ఆగండి. అడి పెట్టి కొంచెం కింద పెట్టండి, కింద పెట్టండి లోగోలు. ఈ ప్రభుత్వానికి బాధ్యత రాహిత్యం, ప్రజల ప్రాణాలు పట్టం పరిపాలన చేత కాదు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించడం తప్ప మరొక ఆలోచనే లేదు. ఇవాళ పేద పిల్లలు చదువుకునే 400 స్కూళ్ళు ఇవాళ రద్దు చేసి 800 బార్లు తీసుకొస్తున్నావు. ఏమి సాధిస్తావు నువ్వు? కేవలం ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేయటమే నువ్వు ధ్యేయంగా పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది మానవత్వం ఉన్నటువంటి మనిషి చేసే పని కాదు, మానవత్వం లేనటువంటి వ్యక్తి చేసే పని. ఇప్పటికే హెచ్చరిస్తుంది మా మహిళా లోకం, ఇప్పటికైనా కళ్ళు తెరు, లేకపోతే నీ కళ్ళు తెరిపిస్తారు. నిన్ను ఏం చేయాలో అది చేయడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారని నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం.